ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। मोक्षपुरुषार्थम् ఆ పరిపూర్ణత ప్రాప్తి కోసం మనకు ఆ పరిపూర్ణత ఎక్కడ దొరుకుతుంది, మనకు తెలిసిన సాధనలు తెలిసిన అనుభవాలు అన్నీ పరిశీలించి చూస్తే, అంటే మానవుడి అధీనంలో ఉండే అనుభవాలు సాధనలన్నీ పరిశీలించి చూస్తే అన్ని పరిమితాలే, ఏది కూడా ఆ పరిపూర్ణతను ఇవ్వలేనటువంటివే. ఇది ఒక్కసారి గ్రహిస్తే ఇంకా ఏమవుతుంది, అంత ఇదంత తక్కువదే అనిపిస్తుంది, నాకు కావలసింది ఇందులో ఎక్కడా లేదు. దీన్ని ఒక మంత్రం, ముండకోపనిషత్తులోని మంత్రం చక్కగా చెప్తుంది, పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్త్యకృతకృతేణ. అంటే పరీక్ష లోకాన్, లోకం అంటే అనుభవం అని అర్థం, అనుభవ క్షేత్రం. లోక్యతే అనుభూయతే ఇది లోక అని భాష్యకారులు అన్నారు. అంటే అనుభవించబడే క్షేత్రం, అంటే ఒక అనుభవ రూపాలన్నిటినీ లోకమన్నారు. అయితే వివిధ లోకాలు వివిధ అనుభవాలన్నీ పరిశీలిస్తే కర్మచితాం, కర్మచేత అంటే ప్రయత్నం చేత, విషయేంద్రియ సంయోగాల చేత ఏర్పడినటువంటి వివిధ అనుభవాలన్నీ పరిశీలించి చూస్తే అప్పుడు తెలుస్తుంది ఏమిటి, ఏ అనుభవం కూడా ఆ పరిపూర్ణతనివ్వదు. అన్నీ ఇట్లా మెరుపులాగా అనిపిస్తాయే కానీ అందులో పూర్ణత ఏదీ లేదు. అతను నిర్వేద మాయా, అప్పుడు అతనికి వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం అంటే అర్థం రాగం అంటే ఆసక్తి. విరాగస్య భావ వైరాగ్యం, రాగం లేకపోవటం విరాగం అన్నాడు, అంటే ఆసక్తి లేకపోవటం. ఈ ఆసక్తి లేనటువంటి స్థితిని వైరాగ్యం అన్నారు. అంటే ఒక వస్తువు మీద ఆసక్తి ఉంటే అది రాగం. ఆసక్తి అంటే అర్థం ఏమిటి, అంటే ఈ వస్తువు నుంచి నాకు సుఖం కలుగుతుంది అని ఒక వస్తువు కతుక్కుపోవటం, లేకపోతే ఒక వ్యక్తి కతుక్కుపోవటం, దీని ద్వారానే నాకు సుఖం వస్తుంది అని అనటం. అంటే అక్కడేమవుతుందంటే ఆసక్తిలో ఇంకొక విషయం ఏమిటంటే వస్తువు ముఖ్యం కాదు, వ్యక్తి ముఖ్యం కాదు, ఆ వస్తువులు వ్యక్తులు నా కోసం ఉన్నాయి. ఆ వ్యక్తి మీద మనకేం ప్రేమ లేదు, వస్తువు మీద ఏం ప్రేమ లేదు, వస్తువులు వ్యక్తులు నా సుఖం కోసం ఉన్నాయి. అక్కడ నేను దాని మీద ఆధారపడుతున్నాను సుఖం కోసం, వాటిని నా అధీనంలో పెట్టుకొని నా అదుపులో పెట్టుకోవాలనేట. ఇగో ఇది ఆసక్తి. ఈ ఆసక్తి మనిషిని మానసిక పరాధీనుణ్ణి చేస్తుంది, మానసిక పరాధీనుణ్ణి చేస్తుంది. నిజానికి లౌకిక భోగం, సాంసారిక సుఖాలు అంటే నాలుగు రకాలన్నారు. ఒకటి విషయేంద్రియ సంయోగజన్య సుఖం, ఇంద్రియానికి విషయానికి జరిగే సంయోగం వల్ల ఉదయించేటటువంటి సుఖం, అది ఒక రకమైంది. రెండవది ఏమిటంటే మమకార సుఖం, ఈ వస్తువు నాది, ఈ ఆస్తి నాది, ఈ వ్యక్తి నావాడు అన్నప్పుడు ఆ మమకారంలో ఒక సుఖం కలుగుతుంది. ఆ మమకారంలో వ్యక్తి తన అధీనంలో పెట్టుకోవాలని జారితే ఆ వ్యక్తి స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తే వాళ్ళకు భరించలేరు, నా అధీనంలో ఉండ. ఆ మమకారంలో మానసిక ఒక అతుక్కుపోతుంది మనస్సు, ఇది మమకార సుఖం. ఈ లోకులకు ఏదో ఒకటి అనిపించాలి. చూడండి, వస్తువులు ఉన్నాయి, ఎవరో ఇంటికి పోతాం అతిథిగా, కొద్దిసేపు కూర్చుంటాం కుర్చీలో, మళ్ళీ అయిపోయిందంటే లేచి వచ్చేస్తాం. ఆ దాని మీద కూర్చొని సుఖమును ఆస్వాదించడానికి వస్తువు మనది కావాలా, ఎవరిదో అయితే సరిపోదా, అట్లా కాదు. లోకలకు నాది అని అనిపించుకోవాలి. ఒకటి అనిపించకపోతే నాది ఏమీ లేదు అంటే నేను ఒంటరి వాణ్ణి, నాకెవరూ లేరు అన్నట్టుగా భావిస్తాడు. ఆ మమకారంలోనూ ఏదో ఒకటి చిన్న పాపకి ఎట్లాగైతే అమ్మ అని ఒకటి పట్టుకుంటే అది ఏదో ఒక మానసిక బలం అనిపిస్తుంది. అమ్మ కొంచెం దూరం జరిగిందంటే ఓ ఏడిచేస్తుంది ఇట్లా. అదే బుద్ధి ఇంకా పెరిగిన వాళ్ళ లోపల కూడా, అదొక మమకారం. మమకారంలో ఒక సుఖం, విషయేంద్రియ సంయోగజన్య సుఖం ఒకటి, మమకార సుఖం రెండు. మూడవది ఏమిటంటే అభ్యాస సుఖం. అభ్యాస సుఖం అంటే లోకులకు కొన్ని పనులు కానీ కొన్ని వస్తువులు కానీ నిరంతరంగా వాటి సంపర్కంలోనే ఉండి అదొక అభ్యాసం అయిపోతుంది. అభ్యాసమే ఒక సుఖం ఇస్తుంది. అభ్యాసం మారుస్తే తోచదు. ఆ వస్తువు గొప్పదేం కాకపోవచ్చు కానీ దానికి అలవాటు అయిపోతుంది. ఒక రకమైన ఈ వ్యసనాలు అటువంటివే. ఆ సారాయం పెద్ద రుచిగా ఉండదు, అది ఏదో ఒక వ్యసనం అయిపోతుంది. కొన్ని వస్తువులు కొన్ని పదార్థాలు ఊరికి వ్యసనం. ఒక దేశం కాలం కలవాటు పడిపోతారు, ఇదే ఊర్లో ఇదే కాలనీలో ఇదే చోట ఉండి. అట్లాగే మనం కూర్చునే పద్ధతులు కూడా, ఈ కాలు మడిచి కూర్చుని ఇదే అలవాటు అవుతుంది. కింద కుర్చీ వేస్తే కాలు కిందికి పెట్టుకుంటే ఏదో తోచనట్టు అనిపిస్తుంది.
కాలు ఇట్లాగే మడిచికొచ్చుంటే అమ్మయ్యా హాయిగా ఉంటది. సాంసారిక సుఖాలు నాలుగు రకాలు. ఒకటేమో విషయేంద్రియ సంయోగజన్య సుఖం, రెండవదేమిటో మమకార సుఖం, మూడవదంటే అభ్యాస సుఖం. కొన్ని వస్తువులు కొన్ని పనులు మనం అలా చేస్తూ చేస్తూ ఉండటం వల్ల అలవాటవుతుంది. కొన్ని వస్తువుల సంపర్కంలో ఉండటం, ఈ కొన్ని దేశాలు కాలాల సంపర్కంలో ఉండటం వల్ల అది అభ్యాసం అయిపోతుంది. అంటే ఆ అభ్యాసం లేకపోతే ఆ వస్తువులో సుఖం ఉండదు, ఆ పనిలో సుఖం ఉండదు. అభ్యాసం వల్లనే ఆ వస్తువుకి సుఖం వస్తుంది, ఆ పనికి సుఖం వస్తుంది. దాన్ని అభ్యాస సుఖం అన్నారు. ఉదాహరణకి ఉత్తర భారతీయులు రొట్టెలు తినే అలవాటు, దక్షిణంలో అన్నం తినే అలవాటు. అన్నము ఆకలిని తీరుస్తుంది, రొట్టెము ఆకలిని తీరుస్తుంది. కానీ వాళ్ళ అభ్యాసం వల్ల వాళ్ళకు రొట్టె తింటేనే తిన్నంత తృప్తి ఉంటుంది. ఇక్కడ ఒక మంచి విషయం చెప్తాను చూడండి. మనలో ఉపవాసము వ్రతము అని చెప్పారు ఇక్కడ. దీని అర్థం ఏమిటంటే ఉపవాసం అంటే శారీరక ఉపవాసం కంటే మానసిక ఉపవాసం ముఖ్యమైంది. మనం ఆహారం తింటూ ఉంటే ఆకలి తీరటానికి తింటాం. మనము ఆకలి నాలుక కూడా దాన్ని రుచి చూస్తుంది. అదే కాదు, మనస్సు కూడా తింటుంది. మనస్సు తినటం అంటే అర్థం ఏమిటి? మనం ఏ ఆహారానికి అలవాటు పడ్డామో ఆ ఆహారం తింటే కడుపు నిండటమే కాదు మనస్సు నిండుతుంది. అయితే ఉపవాసం రోజు, ఏకాదశి అట్లాంటి రోజు కొందరు పూర్తి ఉపవాసం నీళ్లు తాగి మాత్రం ఉంటారు, కొందరు ఏదో పళ్ళు తింటారు, పళ్ళు పాలు, కొందరు ఏదో శాస్త్రంలో కూడా ఉన్నది ధర్మసింధువులో మనం మామూలుగా తింటున్న ఆహారం మార్చి తినమన్నారు. అంటే రొట్టెలు తినే వాళ్లకు ఋషికేశులో ఏకాదశి రోజు చన ఆలు రోటీ ఈ అంటే ఏంటిదంటే శనగలు, ఆలు అంటే బంగాళదుంప, తర్వాత రోటీ గోధుమ రొట్టెలు, ఈ మూడు తప్ప ఇంకేది తిన్నా ఏకాదశితో సమానం, అన్నం తిన్నది ఏకాదశి అంటారు. ఇక ఇక్కడ దక్షిణాత్తిలకు ఏమిటంటే మనం ఎప్పుడు తినేటువంటివి అన్నము ఇంకా కొన్ని ఏమేమి ఉంటాయో ఇడ్లీ దోశ మానేస్తే మాత్రం ఉపవాసం మనకు దక్షిణాత్తిలకు. ఎందుకంటే ఇది లేకుండా వాళ్ళు ఉండలేరు, పెసరట్టు లేకుండా ఉండలేరు. పెసరట్టు మానేస్తే వాడికి నిజంగా ఉపవాసమే. కనుక ఇవి అంటే ఎప్పుడు తినే ఆహారాలు మానేసి రొట్టె తిన్నాడు అనుకోండి, ఆ రోజు ఒకటి అలవాటు లేదు కనుక ఎక్కువ తినలేడు, కొంచెం తింటాడు. అయితే కడుపు నిండితే నిండుతుందేమో కానీ మనస్సు మాత్రం నిండినట్టే ఉండదు. అంటే ఇక్కడ ఉపవాసం యొక్క అర్థం శరీర శక్తి కోసం కొంచెం ఏదో అల్పం తీసుకోవాలి, మనస్సు మాత్రం నిండకపోతే. మనస్సు అన్నంతో ఆహారంతో నిండకూడదు, భగవంతుడి నామస్మరణతో భగవంతుడి భక్తితో నిండాలి. అందుకోసం ఉపవాసం రోజు ఆహారం మార్చమన్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఆహారంతో మనస్సు నిండటం లేదు, భగవద్భావంతో నిండుతుంది అని అర్థం అక్కడ. అట్లాగే ఇక్కడ విషయ భోగాలలో ఇంద్రియం కాకుండా ఇంద్రియము కాకుండా మనస్సు కూడా ఆస్వాదిస్తుంది వాటితో, ఆ మానసిక ఆస్వాదన ఆగాలి. అయితే ఇప్పుడు అభ్యాసంలో ఏమవుతుందంటే పనులు చేస్తూ చేస్తూ ఉండటం వల్ల మనస్సుకు అది అలవాటై అదొక ఏదో తృప్తి అనిపిస్తుంది. కనుక ఇప్పుడు ఈ ఆహారం నేను చెప్పాను, ఇది నిజంగా తీవ్రమైందే. ఒక ఆహారం అలవాటు పడిపోతే ఇంకో చోటికి పోతే నీకు వేరే ఆహారం దొరుకుతుంది. రొట్టె తిన్నారు వాడు వారం రోజులు నెల రోజులైనా వాడికి తిన్నట్టే ఉండదు, కడుపు నిండుతుంది, మనసు నిండనే నిండదు. ఇది అలవాటు అంటారు ఇందులో. మరి కడుపు నిండింది కదా అంటే కడుపు నిండింది, కానీ అభ్యాసం ప్రకారం మీ అభ్యాసం తీరలే, మీ అలవాటు తీరలే. అదే దీన్ని అలవాటు సుఖం అన్నారు. ఇక నాలుగవది ఏమిటంటే మనోరాజ్య సుఖం అన్నారు. మనోరాజ్య సుఖం అంటే పగటి కలలు అని అర్థం. అంటే మనం జీవితంలో కొన్ని సాధించుకోలేనివి మనస్సులో ఊహించుకొని అది దొరికినట్టు, ఏదో జరిగినట్టు, ఎక్కడికో వెళ్ళినట్లు, ఏదో పొందినట్లు, ఎవరో తనకు కావలసిన వాళ్ళు వచ్చినట్లు, ఇవన్నీ మనస్సులో ఊహించుకొని సంతోషపడుతుంది. దీని ఏమన్నారంటే మనోరాజ్య సుఖం. ఈ నాలుగు కూడా లౌకిక వైషయిక సాంసారిక సుఖాలే. అంటే ఈ నాలుగు కూడా మనిషి ఒక భోక్తా బుద్ధితో జీవభావంతో అనుభవించే సుఖాలే. అయితే ఇక్కడ కర్మచితాన్ లోకాన్ని నిర్వేదమాయాతని వైరాగ్యం అని చెప్పితే ఈ నాలుగు విధాల సుఖాల్లో పరిపూర్ణ ఆనందం లేదు అని పరిశీలించి గమనిస్తే ఎప్పుడైతే వీటి మీద ఆసక్తి తొలగిపోతుందో దాన్ని వైరాగ్యం అన్నారు. అంటే వైరాగ్యం వివేకజన్యం కావాలి. వివేకంతో వచ్చిందే వైరాగ్యం కావాలి, కానీ వివేకం లేకుండా వచ్చే వైరాగ్యం అది నిజమైన వైరాగ్యం కాదు. అది జిహాస వైరాగ్యం, అభావ వైరాగ్యం అని కొందరు అంటారు. అంటే ఏమిటి, మనిషికి అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అని నక్క అంటుందే అగో అటువంటిది.
నక్క ఒకసారి ఏం చేసిందట అక్కడ ఏదో మంచి అందమైన ద్రాక్ష కనిపించింది అబ్బా చాలా బాగుంది అని అక్కడ దగ్గరికి పోయి ఒకసారి ఎగిరి చూసింది దొరకలే కింద పడింది అది అందకపోయేసరికి పక్కకు అటు ఇటు తిరిగి చూసింది ఎవరన్నా చూడటం లేదు కదా ఎవరు చూడటం లేదని మళ్ళీ సరే ఎగిరింది ఎగిరితే మళ్ళీ అది అందలేదు కొంచెం దగ్గరికి పోయింది కింద పడింది మళ్ళీ ఎవరు చూడని చూడలేదు ఎవరు చూడటం లేదులే అనుకుని సంతోషంతో ఇంకొకసారి ఎగిరింది ఇంకొకసారి ఎగిరేసరికి ఇంక ఇక అందదని తెలిసిపోయింది అంతలోనే ఎవరో చూసేశారు చూసేసి పక్కకు తప్పుకొని అప్పుడేమంటుంది ఎవరు ఏమనలే ఊరికే చూశాడు వాడు అనుకోకుండా కంట పడింది వాళ్ళని ఏమంటాడు నేనే వదిలేశాను అది పుల్లగా ఉందిలే నేనే వదిలేశాను అని చెప్పింది అతను ఎందుకు వదిలేశామని అడిగాడా ఇదే చెప్తుంది ఎందుకంటే వాళ్ళు చూశారు నాకు దొరకలేదని అంటారేమో అని వీడి మనస్సు అంటే నిరాశ వల్ల వదిలేస్తే అది వైరాగ్యం కాదు నిరాశలో నిజానికి ఆశ ఎక్కువగా ఉన్నది నిరాశ అంటే తీరని ఆశ అని అర్థం తొలగిన ఆశ కాదు నిరాశలో తీరని ఆశ ఆశ ఉంది వస్తువు మాత్రం దొరకలేదు ఇంకా అటువంటి భావం అది వైరాగ్యం కాదు నాతో కాదులే అయ్యో మాతో అవుతుందా అంటారు మాతో అవుతుందా అంటారు మా సచ్చిదానంద స్వామి యొక్క ఉదాహరణ చెప్తుంటాడు ఒకసారి ఎక్కడో జరిగిందట ఒక పూజారి బ్రాహ్మణుడు కొంచెం వయసు వచ్చింది 45కో 50 ఏళ్ళకో అప్పుడు అతను ఏం చేశాడట సన్యాసం తీసుకోవడానికి ఉపక్రమించాడు సన్యాసం తీసేసుకున్నాడు ఇంకొక వ్యక్తి అడిగాడు ఏమండి మీరు కొంచెం సన్యాసం తీసుకోవడంలో తొందరపడ్డారు మీకు వైరాగ్యం లేదు అంత అని అన్నాడు మీరేమనుకోకుండా ఒక మాట చెప్తాను అతను ఏమన్నాడంటే నాలాంటి వాళ్ళకి ఎవరు ఇస్తారండి నాకు వంటకు ఇదంతా ఎక్కడ పోను నేను అందుకోసం సన్యాసం తీసుకున్నాడు నాలాంటి వాళ్ళకి ఎవరు ఇస్తారండి అమ్మాయిని అండి అంటే అమ్మాయిని ఇవ్వకపోతే సన్యాసమా అది చూడండి ఎట్లా ఉంది అంటే ఇస్తే తీసుకునేవాడే చూడండి ఎట్లా ఉందో అంటే ఇది అంటే ఇవన్నీ వివేకంతో జీవిత అనుభవాలను పరిశీలించి ఈ అనుభవాలే పరిమితం నాకు కావలసింది ఇంకా నిగూఢమైంది ఇంకా పరిపూర్ణమైంది అని గుర్తించి ఆ పరిపూర్ణత ఇందులో లేదు అని వీటి మీ యొక్క స్వభావాన్ని గమనించి వదిలేయటం అంటే నిరాశతో కాదు వస్తుతత్వాన్ని ఒప్పుకొని అయ్యో నాకు దొరకలేదు అని కాదు దొరికినా కూడా దాని స్వభావం అంతే నేను గ్రహించి అర్థం చేసుకుని నా ఇష్టంతో వదిలేశాను ఎందుకంటే అది కాదు నాకు కావలసింది నాకు కావలసింది ఇంతకంటే మించింది అని నిజంగా ఒప్పుకొని గ్రహించాలి అప్పుడు కదా ఆ వస్తువులు దగ్గరున్నవి ఏమనిపించవు ఎందుకంటే తెలిసిపోయింది దాని స్వభావం అట్లా అది పక్కకున్నా మనల్ని ఆకర్షించకుండా ఉండాలి అట్లా వాటి స్వభావం గ్రహించి వైరాగ్యం చేత ఎప్పుడైతే వదులుతాడో ఆ మనస్సు వైరాగ్యం అన్నాడు ఈ వైరాగ్యం ఉన్న వ్యక్తి ఏం చేయాలి నిర్వేద మాయా నాస్తి కృతకృతేన ఆ పరిపూర్ణత ఈ అల్ప వస్తువులతో అల్ప అనుభవాలతో దొరకదు అని గ్రహిస్తే మరి ఆ పరిపూర్ణం ఎక్కడ దొరుకుతుంది తెలిసిన అనుభవాలన్నీ గాలించి గాలించి చూసేశాను ఇహలోకం పరలోకం మరి ఎక్కడైనా ఉందా ఉండాల్సిందే ఎందుకంటే నా ఆశ అయితే ఆగదు ఇది నేనేను చూసి చూసి పెంచుకున్న కోరికేం కాదు సహజమైన కోరిక లౌకిక కోరికలు పెంచుకున్నవైతే పెంచుకున్న కోరిక అయితే ఏదో ఒకళ్ళని చూసి చూసి నాకేదో ఒక ఇల్లుంటే బాగుండు అనుకున్నాడు తర్వాత ఏదో ఒక చిన్న ఇల్లున్నది అబ్బా వాళ్ళ ఇల్లు ఎంత బాగున్నది అలాంటిది ఉంటే నాకు ఒకటి లేఅవుట్లో ఎంత బాగుంటుంది అనుకుంటాడు అనుకొని తర్వాత దానికోసం డబ్బు కూడా పెడతాడు ఏదో పోగు చేసుకుంటాడు కష్టపడతాడు తర్వాత అనిపిస్తుంది పోన్లే ఇల్లు చాలదా దానికోసం ఇంత శ్రమపడనా పోన్లే అని వదిలేసుకుంటాడు అంటే ఇటువంటి కోరికలు కొన్నాళ్ళు చూసిన తర్వాత వదులుకోగలం మానుకోగలం కానీ నాకు సుఖం కావాలి సుఖం కోసం ఇంత అవస్థపడుతున్నాను ఆనందం కోసం మరణరాహిత్యం కోసం దుఃఖరాహిత్యం కోసం ఇంత శ్రమ పడాలా పోన్లే దుఃఖమే సర్దుకుందాం పోన్లే దుఃఖం ఉండే నేను ఎవరన్నా అంటారా అనలేరు దుఃఖమును ఎంత మాత్రం ఒప్పేది లేదు సుఖం కావాలి వచ్చి తీరాలి మరొకటి మాత్రం నేను భరించలేను ఇది సహజమైన కోరిక నా సంకల్పంతో నా భావంతో ఆపుకుందామంటే ఆగేది కాదు అందుకోసం ఎలాగైనా తీరాల్సిందే మరి నేను ఎక్కడికి వెళ్ళను ఎక్కడికి అంటే ఏదైనా మనం తెలియకపోతే ఎక్కడ ఏం చేస్తాం చెప్పండి తెలియకపోతే ఎక్కడో వెతుకుతుంటాం ఇక్కడ లేకపోతే అక్కడ 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 వెతికి చూస్తే అక్కడ లేదు ఇంకో చోట తెలియకపోతే ఇంకొకళ్ళని అడుగుతాం ఎక్కడుందండి అంటాం వాళ్ళు చెప్తే వాళ్ళకి తెలిస్తే చెప్తారు తెలియకున్నా తెలిసినట్టు చెప్తే ఒకసారి ప్రయత్నించి చూస్తాం చూశాక అయ్యో ఇక్కడ కాదంటాం ఇంకొకటికి పోతాం అట్లాగే అడుగుతూ పోతాం ఎక్కడన్నా ఒక చోట పోయి తగిలిందంటే ఇది అనిపిస్తుంది అంటాడు ఇంత మాత్రం వైరాగ్యం పొందిన వాడికి తెలుస్తుంది ఈ విధంగా అన్వేషిస్తూ పోతే ఎవరి దగ్గర ఆ వైరాగ్యము ఆ జ్ఞానం తత్వం ఉన్నదో
అతను గురువు. తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్తుంది. దీన్ని తెలుసుకోవడానికి ఎవరి దగ్గరికి పోవాలి? గురువును ఆశ్రయించాలి. గురువెవరు? గురువు అంటే ఎవరన్నా టైటిల్ పెట్టుకుంటారా? నేనేదో ఫలానా గురువు, జగద్గురువు, నేను జ్ఞాన బ్రహ్మ, నేను వేదాంత బ్రహ్మ అని ఎవరన్నా టైటిల్స్ పెట్టుకుంటే అట్లాంటి వాళ్ళు గురువు అని ఎవరన్నా సర్టిఫికెట్ ఇస్తారా? ఆయన్ని పరీక్ష చేసి ఇవేమీ బయటవేమీ కావు, గుర్తులు కావు అవి. అంటే జ్ఞానం గురువు అనేది ఎట్లా గుర్తుపడతామంటే, శిష్యుడే గురువును గుర్తుపట్టగలిగితే వీడే బ్రహ్మజ్ఞాని అవుతాడు, ఇంక అవసరమే లేదు. అందుకోసం గుర్తుపట్టడం ఎట్లా అంటే, అదొక సింపుల్గా ఉన్నది. ఇంతసేపు తనకు వైరాగ్యం కలిగింది, ఈ వైరాగ్యం ఆధారంతో గుర్తుపడతాడు. అంటే నేను నాకు కావలసింది పరిపూర్ణత, పరిపూర్ణత ఈ అల్ప వస్తువుల్లో లేదు అని ఎప్పుడైతే గ్రహించాడో, ఈ అల్ప వస్తువుల మీద అభిమానం వదిలి, అల్ప వస్తువులు, సుఖాలు, లౌకిక పేర్ల ప్రతిష్టలు ఇవన్నీ వదిలి వీటి కోసం ఆశించకుండా, వచ్చినా కూడా వాటికి అవి ఏమీ అనిపించకుండా తేలికగా ఒక ఆవుకు తీసి పూలమాల పుష్పమాల దాని కొమ్ముల మీద వేయండి, అది పొంగిపోతుందా? దానికి ఏమనిపించదు, ఎప్పటిలాగా మితం వేస్తుంటే వెళ్ళిపోదు, ఉన్నదో ఊడిందో కూడా తెలియదు దానికి. అట్లా విరక్తుడికి ఇది ఉన్నదో ఊడిందో కూడా తెలియదు. ప్రపంచం ఉంటే లేకపోతే డబ్బు ఒకటి వస్తే ఒకటి వచ్చిన ఒకటి ఇచ్చిన సార్ ఒకటి అదే తీసుకొని పోతాడు తీసుకుపోని. అంటే అట్లా వస్తువులు, నామరూపాలు, భోగాలను వదిలి తాను తానుగా నిశ్చింతగా నిర్మలంగా ఉంటాడే, ఏది ఉందా లేదా అని భయం లేదు, ఒకడు నన్ను పట్టించుకుంటున్నాడా లేదా అని లేదు, అంత తనలో తానుగా నిండుగా పూర్ణంగా ఉన్న వ్యక్తిని విరక్తుడు అన్నారు. అటువంటి ఎందుకంటే తెలుస్తుంది ఇతను నాలాగే ఉన్నాడా, నాలాగే ఒక భోగము ఒక ఆసక్తి ఉందిలో తట్టుకుపోతే తెలుస్తూనే ఉంటుంది ఆ మాత్రం చేత. ఎందుకంటే ఇతనికి ఇంత కొంచెం వైరాగ్యం ఉంది కనుక ఈ లౌకిక వస్తువులనే వేలాడు పట్టుకుని వేలాడితే మనకు తెలుస్తుంది ఈ వస్తువులు నేను వద్దనే వదిలాను, నేను వదిలింది ఆయన పట్టుకున్నాడు, ఆయన నాకేం గురువు అవుతాడు, తెలిసిపోతుంది ఇట్లా. కనుక తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం, అతను శ్రోత్రుడై ఉండాలి. శ్రోత్రియుడు అంటే ఏంటిది? సరిగ్గా బోధన చేయగలిగిన, బోధనా ప్రక్రియ తెలిసి ఉండాలి. బోధనా ప్రక్రియ అంటే మన అనుభవాన్ని ఎత్తి చూపగలిగినటువంటి సరళమైన ఉదాహరణలతో నేరుగా మన అనుభవాన్ని ఎత్తి చూపగలిగిన ప్రక్రియ ఉండాలి. ఇక బ్రహ్మనిష్టం అంటే స్వయంగా తాను మిగిలినవన్నీ వదిలి తాను తానుగా నిశ్చింతగా, తన చుట్టూ వస్తువులుంటే అవి దాని ప్రారంభంతో వచ్చాయి, దానితో పోతాయి, వచ్చినట్టు వచ్చినట్టుని పోయింది పోతాయి. కనుక తనకు మాత్రం అవి ఉన్నవని లేదు. బస్ స్టాండ్లో కూర్చుంటే ఎవరో పక్కకు వచ్చి కూర్చున్నాడో వెనక నిలబడ్డాడో కూడా తెలియదు, ఎవరో వస్తారు ఎవరో పోతారు. మీరు బస్సులో ఎక్కి కూర్చుంటే వెనక ఎవరో వస్తారు ఎవరో పోతారు, మేము రావాలననిలే పోవాలననిలే. అట్లా వస్తువులు తాము తాముగా ప్రారంభంలో వస్తే వస్తాయి, పోతే పోతాయి, తనకు మాత్రం వాటి మీద ఏ ఆసక్తి లేదు. అట్లు తనలోని ప్రసన్నంగా నిశ్చింతగా ఉంటాడు. అహేతుక దయ ఉంటుంది, కరుణ ఉంటుంది. మనుషులు ఎవరు వచ్చినా చూస్తుంటే వాళ్ళ లోపల అహేతుక దయ ఉంటుంది. వీడు పాపాత్ముడు, వీడు దుష్టుడు అనే భావన లేకుండా ఒక స్వాభావిక వచ్చిన పసివాడి బాలుడిలోని సహజత్వం ఎట్లా ఉంటుందో అంతటి అమాయకత, కపటం మోసం ఎరగనటువంటి అమాయకత. అటువంటి మహాత్ముడిని చూస్తేనే మనకు తెలిసిపోతుంది. అయితే అటువంటి గురువుని ఆశ్రయించి, ఇతను గురువు అనేది ఎక్కడా పేర్లు, సర్టిఫికేట్లు, డిగ్రీలు ఏమీ ఉండవు, ఆయన స్వభావమే. అయితే కొంచెం గుర్తుపో, కొంచెం ఇలా అనిపిస్తుంది, దీనివల్ల మనకు పర్ఫెక్ట్ అయింది తెలియదు, కొందరు బాగా నటిస్తారు కూడా వైరాగ్యాలు, అందుకోసం తెలియదు, కొంతవరకు ఇది గుర్తుపట్టి మీరు వెళ్ళి ఆశ్రయించి వినండి. వింటుంటే ఆ మాటలు మీకు అనుభవానుసారంగా ఉన్నాయి అంటే మీకే తెలుస్తాయి. అది అనుభవానికి తగలటం లేదు అంటే అది కాదు అని తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మొదట్లో ఏమో గొప్పది అనిపిస్తుంది, 4 రోజుల తర్వాత అక్కడ ఏమీ లేదు, ఒట్టి డొల్లా అని తెలిసిపోతుంది 4 రోజుల తర్వాత. సరే, అంత 4 రోజుల్లో వినేయండి, వదిలేయండి, మళ్ళీ ఇంకొకరిని అన్వేషించండి. ఎందుకంటే గురువు అనేది వ్యక్తి కాదు, పరమాత్మనే ఆయా రూపాలుగా వచ్చి మన మనస్థాయికి అనుగుణంగా మనకది మార్గదర్శనం చేస్తూ మనల్ని బోధిస్తూ మనల్ని ముందు ముందుకు తీసుకెళ్తాడు. అందుకోసం గురువు వ్యక్తి కాదు, గురువు సాక్షాత్తు పరమాత్మే. మన హృదయం పరమాత్మనే అర్థం చేసుకుంటాడు. నిజానికి మన శాస్త్రంలో చెప్తారు, గురువే శిష్యుడిని వెతుక్కుంటాడట. శిష్యుడు గురువుని వెతకనక్కర్లేదు, ఎందుకంటే మనమున్న చోట మన వృత్తి, మన ఉద్యోగం మనకు తెలిసిన ధర్మం. అందుకే నేను అదే అంటుంటాను, నువ్వు తెలిసింది హృదయపూర్వకంగా పాటించు, తెలియంది భగవంతుడు నేర్పిస్తాడు, నీకు అవకాశం కల్పిస్తాడు. తెలిసినవన్నీ ఊరికే తెలుసుకుంటారు, ఏది ఆచరించరు, మళ్ళీ నాకు అది తెలియదు ఇది తెలియదు అంటే నీకు ఇది పాటిస్తే కదా అది కొత్తది ఏం చేయను. అందుకోసం తెలిసిన సద్గుణాలు, తెలిసిన మంచితనం, తెలిసిన నిర్మలత ఉండు, నీకు ఏదో రకంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఎవరికీ దయ లేకున్నా దయ ఉన్నవాడు ఆయన ఒక్కడున్నాడు, అందరి హృదయంలో ఉన్నాడు. ఎంతటి ఒక్క తల్లి కాదు, 1000 తల్లులతో సమానమైన దయ కలిగిన వాడు భగవంతుడున్నాడు. సహస్ర మాతృవత్ అంటాడు శంకరాచార్య.
సహస్ర మాత్రవత్ 1000 తల్లులకు కూడా అంతటి దయ కలిగినటువంటి భగవంతుడు ఇతను భక్తుణ్ణి ఉపేక్షిస్తాడా? ఇంకెవరైనా మోసగాడు ఉండొచ్చు, తన మనస్సు హృదయంగా ఉంటే వాడు మోసగాడి ద్వారా కూడా మనకు మోసం కలగకుండా రక్షిస్తాడు. మనం ఒకరిని తెలియకుండా అమాయకంగా ఎవరినో మోసగాడిని నమ్మితే వాడి మోసం కూడా మన మీద పనిచేయనివ్వకుండా, హిరణ్యకశపుడి ప్రభావం పనిచేయనివ్వకుండా ప్రహ్లాదుని రక్షించాడు. అట్లాగే మన మంచితనమే మనల్ని రక్షిస్తుంటుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయచుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తత్యము సుమతి. అట్లా తనలోని చిత్తశుద్ధే ఆ భగవంతుడు చూసి అనుగ్రహించి మనకు సరి అయిన మార్గం చూపిస్తాడు, సరి అయిన వివేకం సందర్భంలో ఇస్తాడు. అందుకని అటువంటి గురువును ఆశ్రయించి విను, అతన్ని కావలసిన బోధ అంటే ఏమిటి? ఈ ప్రత్యక్ష ప్రమాణంతో అనుమాన ప్రమాణంతో తెలుసుకునేది కాదు, దీనికంటే అతీతమైంది కావాలి అని మనం అంటున్నాం. ఎందుకంటే ఈ పరిమిత అనుభవాలన్నీ చూసేశాం, మళ్ళీ పరిమిత అనుభవాలే బోధిస్తూ ఉంటే వాటికి అర్థం లేదు. కనుక పరిమిత అనుభవాలకు మించినది లోతైనది ఒకటి చెప్పాలి. అటువంటి వ్యక్తి గురువు మనకు ఆ వాస్తవికత ఏమిటో బోధిస్తాడు. దానివల్ల తద్విజ్ఞానార్థం గురుమేవ అభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం అతను అతనికి బోధిస్తాడు. అయితే ఈ విధంగా ఆ మోక్ష పురుషార్థము ఎక్కడ ఉంది, మరి దానికి ఏ సాధన చేత దాన్ని పొందగలుగుతాము అనేది ఇప్పుడు కావలసింది. మనస్ఫూర్తిగా ఇది కోరుకునే వాడికి సరి అయిన గురువు లభించి అది ఎక్కడా ఎట్లా అనేది తెలియజేస్తాడు. ఈ విషయం మనం ఇప్పుడు తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.